సంగారెడ్డి జిల్లా పాటంచెరు నియోజకవర్గంలో స్థానిక బిల్డర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ లేకుండా పాత పద్ధతిలోనే పంచాయతీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీరంగుడ జాతీయ రహదారి నుండి బిహెచ్ఎల్ చౌరస్తా వరకు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మండల బిల్డర్లు బోసుబాబు కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత 4 నెలలుగా రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తూ ఉండటంతో భవన నిర్మాణ రంగంలో ఉన్న చిరు బిల్డర్లు కష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ నిర్ణయం బిల్డర్ల పాలిట ఆశనిపాతంగా మారిందని వాపోయారు. అప్పులు చేసి తీసుకొచ్చిన పెట్టుబడితో భవనాలు నిర్మించుకుని వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తే రిజిస్ట్రేషన్ చేసేందుకు తిరస్కరించడం ఇబ్బందికరంగా పరిణమించిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో చిరు బిల్డర్లు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రగతి భవన్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బిల్డర్లందరూ లేబర్ మా దగ్గర పనిచేసే వర్కర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చున్నాం. 4 నెలల నుంచి రిజిస్ట్రేషన్ లేక గత 8 నెలల నుంచి కరోనాతో పూర్తిగా ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. అయినా కానీ మేము ఊరు నుంచి పొలాలు అమ్ముకొని తాకట్టు పెట్టుకొని వడ్డీలు తెచ్చి నిన్న మొన్నటి వరకు బిల్డర్ మా దగ్గర పనిచేసే లేబర్కి తింటానికి ఉండటానికి డబ్బులు ఇచ్చి ఎట్లా ఉట్లా మేనేజ్ చేసి రొటేషన్ చేశాం. నువ్వు దసరాకి నేను రిజిస్ట్రేషన్ అన్నీ వదిలేస్తాను ఆనందపడ్డాం. సంక్రాంతికి కూడా దిక్కులేదు. ఈరోజు మేము పూర్తిగా అడుక్కునే స్టేజ్కి వచ్చాం. కరెంటు స్తంభాలకి తలా ఒకళ్ళు ఉరితాళ్ళు తెచ్చుకొని వేల మంది ఉరేసుకుంటూ చావడానికి రెడీగా ఉన్నారు. క్రిస్మస్ కూడా లేబర్ మా దగ్గరికి వచ్చి అయ్యా పిల్లలు బట్టలు కొనుక్కుంటాం పండుగ చేసుకుంటాం అంటే కూడా మేము వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేము. 65% మేము దాని మీద ఇన్వెస్ట్ చేసాం అప్పులు తెచ్చి. కానీ ఈరోజు ఎవరైతే 30% ఎవరైతే ఫైనాన్సర్ ఉన్నాడో ఈ 65% కూడా అతను వెళ్ళిపోయే రోజు వచ్చింది నాయన. మేము ఈరోజు మొత్తం కూడా రోడ్డు పడి ఉన్నాము. మేము మీరు మాకు ఇచ్చింది పంచాయతీ ఆఫీసర్ పంచాయతీ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మాకు మున్సిపల్ పర్మిషన్ కానీ లేదంటే పంచాయతీ పర్మిషన్ కానీ ఆఫీసర్సే మాకు ఇచ్చారు. ఇల్లు కట్టుగా మనం ఇచ్చినప్పటికి ఈరోజు మేము ఇల్లు కట్టుకున్నాము. అమ్ముకొని రిజిస్ట్రేషన్కి పోయేటప్పటికల్లా మీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయబడవని చెప్తున్నారు అక్కడ రిజిస్ట్రార్లు. ఎందుకంటే మీ దానికి ఎల్ఆర్ఎస్ లేదు, మీకు రిజిస్ట్రేషన్ చేయబడవని అంటున్నారు. ఈరోజు మా ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదంటే మేమందరం కూడా ఉరి పెట్టుకుని చచ్చుకునే పరిస్థితి ఉంది. మా దగ్గర లేబర్ పనిచేసే వాళ్ళకు కూడా 1 రూపాయి కూడా మేము చెల్లిస్తాకి మా దగ్గర 1 రూపాయి లేదు.